खाना बना था इंत आपचरा निरंजन मोकाल मीद चूँ చాలా హ్యాపీ అనిపిస్తుంది. కష్టమైనా కష్టంలోనే అన్నది గట్టిది నాది. సో అది అమ్మా నాన్న సంబంధించి అయితే ఉంటుంది. నా ఓన్ సంబంధించి అయితే కాదు, అమ్మా నాన్న వాళ్ళు బాగుండాలి, వాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. సో 300 మెట్లైనా ఎక్కేస్తా వాళ్ళ ఆశీర్వాదంతో ఉంటుంది. ఇదో 550 ఉన్నాయండి మెట్లు. గిడికే మోకాలు అనేది గిడికే ఎక్కుతా. సో ఫ్రెండ్స్, నిజంగా మోకాలు పర్వత నడవడం నిజంగా నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. సో లైఫ్లో చాలాసార్లు నడిచాను, కానీ ఈసారి కలిగినంత హ్యాపీగా, ఈసారి కలిగినంత ఆనందం అసలు ఇప్పటికీ కలగలేదు. సో నిజంగా ఎవరైనా సరే మీ ప్రయత్నం, ఒక్క అడుగు కావచ్చు, 2 మెట్లు కావచ్చు, 3 మెట్లు కావచ్చు, 5, 10, 15, 20, మీ ఇష్టం అది. సో పర్టికులర్గా మీరు ఇన్ని స్టెప్స్ ఎక్కాలి అని ఏం లేదు. మోకాళ్ళ పర్వతం మీద మోకాళ్ళతో నడిచి ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటే సాక్షాత్తుగా ఆ దేవుడు కొన్ని కరుణిస్తాడని చెప్పేసి అంటుంది. అది చరిత్రలోనే ఉంది. అలాగే సాక్షాత్తుగా హాతిరామ్ బాబా కానీ, అలాగే శివరామ్ మహారాజ్ కానీ, ఆంజనేయ స్వామి కూడా ఈ మోకాళ్ళ పర్వతం మీద మోకాళ్ళ మీద నడిచిందో అని చెప్పేసి శ్రీ వెంకటేశ్వర స్వామి మహాత్యంలో ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి, కంపల్సరీ అనేది. జస్ట్ 2 అడుగులు 3 అడుగులు మీకు సాధ్యమైనంత వరకు ట్రై చేయండి. సో ఇంకా పైకి అయితే వెళ్ళలేదు, పైకి వెళ్దాం. హలో హలో, ధూపు అవుతుంది.